జగదేక వీరుడు అంటే ఎలా ఉండాలి? మన మెగాస్టార్ చిరంజీవి గారిలా ఉండాలి. మరి అలాంటి సూపర్ హిట్ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 సీక్వెల్ తో మన ముందుకు వస్తున్నాడు ధన్ రాజ్ అండ్ టీమ్. వయస్సుతో వసంతమాడి వరించలే సరాలకు. సారీ సారీ అంటే సచ్చిదోడ కనపట్లేదండి కంటికి. హలో కంటికి లేదు సార్, ఆ మాత్రం తెలియట్లేదా? ఇక్కడంతా మంచి ఉంది, కనబడలేదు. ఆ మాత్రం సీరియస్ అవుతారండి. మంచి ఉన్నప్పుడు ఇక్కడికి రమ్మన్నని నీకు ఎవరైనా చెప్పారు? అయినా మనుషులు భూలోకంలో కాకుండా ఈ మానస సరోవరాలు కూడా బతకని ఎవరైనా మనుషులు? మనుషులు అంటే నువ్వు మనిషి కాదా? కాదు, నేను దేవకన్యని. ఏంటమ్మా? దేవకన్యని. దేవకన్యవా? నేను నమ్మను. నువ్వు దేవత ఉన్నానమ్మను, కన్య ఉన్నానమ్మను. కొడితే గూప పగిలిపోతుంది. మా ఇంటి ఊర్ లాంగ్వేజ్ నేను అనాలని ఆ మాట. నా నుంచి బూతులు మాట్లాడుతుంది, వచ్చిన పని మాట్లాడుతాను. అరే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నావు, ఆ మాత్రం బుద్ధి లేదు. నువ్వు నేర్చుకో. నా బ్యాక్గ్రౌండ్ గురించి నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. మా నాన్న ఎవరనుకుంటున్నావు? ఇంద్రుడు. మా అక్క పేరు ఇంద్రజా, నా పేరు రోజా. మా నాన్న ఎలా వెళ్తావు నాన్న, ఎలా వెళ్తావు నాన్న అని ఇంద్రదని చెప్తే హాలిడేస్ కానీ మానస సరోవరానికి వచ్చింది. నేనేమో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ నరకానికి వెళ్ళాను. అక్కడ మనుషులందరూ నాకు బూతులు నేర్పించారు. బూతులు నేర్పిస్తే నేను అంటే నువ్వు ఇంద్రుడు కూతురువా? ఇంద్రుడు కూతురువా అని నన్నే తిడుతున్నావా? హే, నా బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారో తెలుసా? మా నాన్న ఇంద్రుడు ఉన్నాడు, నా చేతికి ఆయన ఇచ్చిన మహిమ కల భూంగడం ఉంది. మరి నా దగ్గర ఉందనుకున్నావు? ఏముంది? మీ అక్క ఉంది. మా అక్క ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరో తెలుసా? ఎవరు? ఇంద్రలోకానికి అల్లుణ్ణి, ఇంద్రజైన మీ అక్కకు మొగుణ్ణి. వరసి నీకు భావనే మరదాస్. అంటే మా అక్క పెళ్లి చేసుకుంది నిన్నే అనమాట. మా అక్క ఎలా ఉంది? బాగుందా? యుఎస్ లో లడ్డూలు చేసుకుంటుంది. మా అక్క ఇండియా వదిలి యుఎస్ వెళ్ళడం ఏంటి? ఏం చెప్పమంటావు? కాపురం చేయమంటే లడ్డూలు చేస్తానంట. అరే కాపురం చేయకుండా అర్ధరాత్రి 1 గంటలేదు, 2 లేదు, పొలాల మధ్యలో ఊరి చివరికి వెళ్ళిపోయి ఉంటది. ఏమైందా అని చెప్పి నేను కంగారు పడి వెళ్తే అక్కడ కూర్చుని కుక్కలు పందులు నక్కలు దాని ముందు ఇలా ఉంటాయి. ఊళ్ళో అందరూ కంగారు పడి వచ్చి అదేం చేతపడి చేస్తామని ఊరిని తరుగు కొట్టారు. ఎలాగైతేనే మా అక్క ఎక్కడో చోట బాగానే ఉంది. అయినా నువ్వేంటి రెండోసారి వచ్చావు ఈ మానస సరోవరం? అది ఏం లేదు, నా తమ్ముడు నాగబాబు లేడు, వాడికి ఏదో ఒంట్లో బాగాలంటే మూలికి. మా చిన్నబాబు గారికి అనుకోద్దు. ఏమైంది మా చిన్నబాబు గారు? ఇది చాలు. ఏం లేదు, పాపం వాడు మంత్రి సత్యనారాయణ గారు నమ్ముకుని రోజుకి 24 గంటలు వాడికి సరిపోవట్లేదు. అందుకని కేబీఆర్ పార్క్ లో వాడు రన్నింగ్ చూసి చూసి నాకు బాధపడి ఇలా వాడి కోసం ఏదైనా. తమ్ముడు కోసమే మీరు ఇంత దూరం వచ్చారా? తమ్ముడు కోసం నేను ఎంత దూరం వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఇందాక అంటే తమ్ముడు కోసమే మీరు ఇంత కష్టపడుతున్నారంటే మా అక్క చాలా అదృష్టం ఉంటారు. అయితే ఆ అదృష్టం నీకు కూడా కలిగిస్తాను. యమహో నియమ యమాదం చెలరే గిల్దియ గదిగ తాపం. బుద్ధులో లేదా? ఆ మాత్రం సింక్ లేదు. ఇంత పద్ధతి ఏదో డాన్స్ చేసేంత బడ్జెట్ పెడితే ఏంటో డాన్స్ అని మీ అక్కలాగా పద్ధతి లేదు పాడలేదు. చెత్త ఆపండి మీ అబ్బని తీని దెబ్బలు. బలు బలు, ఎవరితో ఎవరా నువ్వు? నేను అమరీష్ పూరి తమ్ముడు పానీపూరి.
అయితే ఏంటో మ్యాటర్ చెప్పు ముందు. ఆ మాలిక కమాలిక, ఇగో ఏం కావాలి నీకు? ఈ నిమ్మక పెట్టి ఇలా ఇలా చూపిస్తే మాత్రం పడన దున్నపట్టు మొహమ్మద, దున్నపట్టు మొహమ్మద అని. నేను మహాద్రష్టుణ్ణి. దృష్టుడువో దుష్టుడువో అని పాల పద్ధతి లేదు పాలు, ఇంతకు ఎందుకు వచ్చావు చెప్పు. నాకు మందు కావాలి. ఏంటది సలహా అవుతుందండి, ఇక్కడ కొంచెం మందులు తెప్పించండి. మరి మందు గురించి చెప్పకుండా నిమ్మకాయని పట్టుకుని అలా అలా ఊపేస్తారా పనసకాయ మొహమ్మద? నీకు మందు కావాలా? ఫుల్ బాటిల్ మాన్. కింగ్ లాంటి నాగార్జున డాన్స్ చూస్తావా? చూస్తాను. కింగ్ లాంటి నాగార్జున డాన్స్ అట్ట ఏడు మొహాలు వేసుకుని చూస్తారంటరా, వాయించండి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు, ఎలా ఉంది నాగార్జున గారి డాన్స్? అదిరింది. ఇప్పుడు వెంకటేష్ గారి డాన్స్ చూస్తావా? చూస్తాను. డాన్స్ పెళ్లి కడవ చేసిందే బాలా, పల్ల పిరితే చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలలలా, ముచ్చటగ మేళ ఉంది ఆచా. మల్లికా శరావత్ చంద్ర. ఇప్పటికిప్పుడు అంటే కష్టం దొరకదు. అర్థం చేసుకుని రాదు నా వల్ల కాదమ్మా. ప్లీజ్ బావ గారు అర్థం చేసుకుని, బావ గారు ప్లీజ్. మీ అక్క ఎంత నువ్వు మారు, నా వల్ల కాదు. ఇంకేం చేయదు. ఓకే రెడీ, 1 2 3. అమ్మనీ నుండని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొక్క, వయ్యారాల వెళ్ళువా వాటేస్తుంటే వారెవా, జగదేక వీడు అన్నొక సుందరి సీక్వెల్ అంటే నేను ధనరాజ్ జగదేక వీడు ఆ బక్కోడు అనుకున్నా. కానీ సుబాబు చాలా బాగా చేస్తారు, బట్ జడ్జెస్ ఏమంటారు విందాం. నాగబాబు గారు, ఏ ధనరాజు చింపి చేట చేసేవా ఆర్ఎస్ చూడగానే ఫస్ట్ నాకు తట్టుకోలేకపోయాను. నిజంగా నిన్న ఏదైనా ఆడపిల్ల చూసిందని సిగ్గుపడాలి. అంత చక్కగా కొంచెం 0 ఫిగర్ లో ఉన్నావు నువ్వు ఇంచక. ఫైనల్ గా శ్రీదేవిని కరెక్ట్ ఇంగ్లీష్ సినిమాలో లడ్డు తయారు చేసుకున్నాను. చాలా బాగుంది అన్నాజు, ఎక్సలెంట్. వద్దు నీకు కాంపిటీషన్ వచ్చేసింది. నిజంగా అసలు నీ నడు చూసి కుళ్ళుగా ఉంది, మాకు ఎప్పుడు వస్తుందా మళ్ళీ అని చెప్పానా? అమ్మాయిలు అందరికి జెలస్. ఇలాగే వెళ్ళామంటే రోడ్ మీదకి ధనరాజ్ అంటే ఎవరు కూడా గుర్తుపడరు ధనలక్ష్మి లాగే ఉన్నా. సూపర్ గా ఉంది, అండ్ ఈ పానీపూరి కూడా చాలా బాగుంది, టేస్టీగా సూపర్.